కానీ ఈ ప్లస్ మీకు ఎలా తెలుసు? అంటే మీకు ముందే తెలిసే నన్ను మోసం చేశారు కదా, నా దగ్గర దాచిపెట్టారు కదా. మేము దాచిపెట్టింది ఒక ప్లేస్ మాత్రమే, కానీ నువ్వు దాచింది ఒక రిలేషన్. చెప్పు చిత్ర, రవివర్మ నీ తండ్రి అన్నది అబద్ధం కదా? రవివర్మ మా నాన్న కాదన్న విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే అతను మా నాన్న కనుక. మీద నీకెందుకు ఇంత ప్రేమ? ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లా నీతో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను, ఒక చిన్న పిల్లలా నీతో ఆడుకోగలుగుతున్నాను, ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యు. సమ్యూ, ఎవరో చెప్పారు క్షమించడం అంటే బందిని విడుదల చేయడమేనని. మరి ఈ బందిని ఎందుకు క్షమించడం లేదు? సమ్యూన్, ప్రతి వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న చనిపోయిన అతనికి నీకు సంబంధం ఏంటి అని. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. చూడు, సముద్రానికి ఎదురైదేవాడు వచ్చే అవకాశం వల్ల వాడుకున్నాడు కదా అని స్వార్థపడు అనుకోవద్దు. ప్రాణభయం కూడా అయ్యుండొచ్చుగా. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు, నా లైఫ్కి ఒక దారి చూపించే అర్థాన్ని చెప్పావు. అలాంటి నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయలేను. చనిపోయింది ఎవరి తండ్రి అయినా కానీ జరిగింది మాత్రం ఒక మర్డర్. ఇప్పటికీ నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ. మా ఇద్దరి మధ్య సారీలు చెప్పుకునే రోజు ఇంకెప్పుడు రాకూడదు చిత్ర. పాద పద్మములకు ఆమె పుట్టింది మఖా నక్షత్రం కాదు స్వామి.